హలో, బాగుంది కదా క్లిప్? చాలా క్యూట్ గా అనిపిస్తున్నారు కదా మా బుజ్జి బేబీస్. అండ్ వెల్కమ్ టు శిర్షా లాక్స్ అండి. అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇందులో అయితే మీరు గ్రానైట్ షాపింగ్ అయితే చూసేస్తారు. అండ్ నేను గ్రానైట్ షాప్ కి వచ్చాను, మా అది కిచెన్ టాప్ కి గ్రానైట్ కావాలి కదా దానికోసం. అయితే ఇవి పక్కన బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, అన్ని క్వాష్ అండి. ఇవన్నీ గ్రానైట్, హాట్ గ్రానైట్. అండ్ మిర్రర్ షైనింగ్ ఉంది, మ్యాట్ షైనింగ్ ఉంది. మనకి ఏది నచ్చితే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వాష్ సెలెక్ట్ చేసుకోలేదండి, గ్రానైట్ సెలెక్ట్ చేసుకున్నాను. అది ఇప్పుడు చూపిస్తున్నాను కదా సేమ్ అదే. ఎందుకు నేను గ్రానైట్ లోకి వెళ్ళాము, కాష్ ఎందుకు మేము సెలెక్ట్ చేసుకోలేదు అంటే మీకు అని నేను హోమ్ టూర్లో చెప్తాను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు ఏంటి అన్నది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా నేను నా కిచెన్కి లైట్ కలర్స్కి వెళ్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ లైట్ కలర్స్ అయితే నువ్వు మెయింటైన్ చేయలేవు, నువ్వు చేయలేవు, వద్దు, కొంచెం కలరే తీసుకో అని చెప్పి చెప్పడం వల్ల, ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీకు షేరో బైరో ఉన్నారు, వాళ్ళతో నీకు కిచెన్ టాప్ మెయింటైన్ చేయడం కానీ ఆ లైట్ కలర్స్ అయి నువ్వు మెయింటైన్ చేయలేవు అన్నారు. ఎప్పుడు యాక్చువల్గా అయితే నాకు ఎప్పుడు లైట్ కలర్ వేసుకోవాలనే ఉండేది, ఎందుకంటే లైట్ కలర్ ఎప్పుడు కిచెన్కి ఒక బ్రైట్నెస్ ఇస్తుందండి. సో దానివల్ల నేను లైట్ కలర్స్లోకి వెళ్దాం అనుకున్నాను, కానీ కారణాల వల్ల నేను కొంచెం గ్రేలో బ్లూయిష్ కలర్స్కి వెళ్లాల్సి వచ్చింది. యాక్చువల్గా ముందున్న కిచెన్ టాప్ బ్లాక్, ఫుల్ బ్లాక్. ఆ బ్లాక్ కూడా నేను ఎందుకు తీపించేసానంటే నాకు బ్లాక్ తిక్కొద్దు అని ఉన్న కండిషన్తోనే తీపించేసాను మొత్తం. తీపించేసి కొంచెం చెప్పాను కదా, దేవుడి గది కూడా కిచెన్లోనే రావడం వల్ల చాలా కంజెస్టెడ్ అయిపోయింది. కిచెన్ అన్నది చాలా చిన్నగా అయిపోయింది. ఆ చిన్నగా అయిపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని తీపించేసాను. ఇక్కడైతే టైల్స్ వేసేసారండి బాత్రూమ్కి. చెప్పాను కదా పైన ఒక కామన్ బాత్రూమ్ ఉంది, అది రెన్యువేషన్ చేపిస్తున్నాము. ఇండియన్ ఉండేది, ఇప్పుడు దాన్ని వెస్టర్న్ చేపిస్తున్నామండి. అండ్ చూసారా టైల్స్ బాక్స్ ఇక్కడే ఉంది, నేనే వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను, నేనే తీసుకుని వచ్చాను ఆ టైల్స్ కూడా. సో అది టైల్స్ బాత్రూంలో టైల్స్ అయితే అయిపోయినాయి. ఇంకా కమోడు, వాష్ బేసిన్స్ ఇలాంటివి ఫిట్ చేయాలి. అండ్ ఇక్కడ మిర్రర్స్ కూడా తీపించేసామండి, ఎందుకంటే కొత్త మిర్రర్స్ వేపిస్తున్నాము. ఆ మిర్రర్స్ చూసారా మరీ డార్క్ అయిపోయి దాని మీద పెయింట్స్ అయి పడిపోయినాయి. నాకు ఇంట్లోకి బ్రైట్నెస్ అన్నది రావట్లేదు, నేను చాలా ఫోర్స్ చేపించి మా ఆయనతో దెబ్బలాడి మరి ఆ మిర్రర్స్ అన్నది చేంజ్ చేపిస్తున్నాను అనమాట. నాకు ఇంట్లో ఎంతసేపు బ్రైట్నెస్ లేకపోతే నా వల్ల కాదండి, నాకు చాలా బ్రైట్నెస్ ఉండాలి అండ్ లైట్ ఎక్కువ కావాలి నాకు. అది డల్ డల్ ఉందనుకో నేను అస్సలు భరించలేనమాట. అండ్ ఇక్కడ కింద బెడ్రూమ్ లో వెనకాల వాల్ స్ట్రక్చర్ వచ్చింది, ఆ స్ట్రక్చర్ నాకు ఆ కలర్ గానీ అది నచ్చలేదు. మొత్తం అదంతా తీపించేసి నార్మల్ బేస్ కోట్ ఒకే కలర్ అయితే వేపించేస్తున్నాను. సో దానికి బేస్ కోట్ ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రెనోవేషన్ అండి. అండ్ అయితే మొత్తం అయిపోయింది. ఇక్కడ గ్రిల్స్ ఇవన్నీ తీసేశారు, ఆ గ్రిల్స్ కి విండో గ్రిల్స్ అవి తీసేశారు. ఆ విండో గ్రిల్స్ కూడా మేము పెయింట్ చేపిస్తున్నాం. ఫస్ట్ అయితే బ్లాక్ వేసేసారు. అండ్ వెనకాల మాకు ఫ్రేమ్ కలర్ కూడా వచ్చి వాల్నట్ కలర్ వేయించాం మేము. సో అదిని ఈ బ్లాక్ రెండు మిక్స్ అయిపోయినాయి చెప్తాను. ఇక్కడ కిచెన్ టాప్ జస్ట్ అలా పెట్టారండి బాక్సెస్ ఒక ఐడియా కోసం. సో అలా అండ్ అవి బ్లాక్ అయిపోవడం వల్ల ఇది చూసారా ఇప్పుడు ఈ డోర్ కలర్ వచ్చింది కదా, సేమ్ అదే కలర్ అన్నమాట, వాల్నట్ కలర్. అండ్ గ్రిల్స్ కూడా బ్లాక్ వచ్చేసినాయి, మీకు లాస్ట్ లో వస్తాయి. రెండు కూడా మాకు క్లమ్జీగా అయిపోయినాయి. గ్రిల్స్ బ్లాక్ రావడం, అది కొంచెం డార్క్ బ్రౌనిష్ వచ్చేయడం వల్ల రెండు క్లమ్జీ అయిపోయినాయి. సో మళ్ళీ మేము గ్రిల్స్ కలర్ అనేది మార్పించి ఏమిచ్చామంటే ఐవరీ కలర్ ఇప్పించాము. ఐవరీ కలర్ అనేది కొంచెం వైట్ అండ్ క్రీమిష్ కలర్ లోకి మిక్స్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల గ్రిల్స్ అన్నది చాలా అందంగా వచ్చినాయి. అవి కూడా ముందు ముందు వీడియోస్ లో వస్తాయండి ఐవరీ కలర్స్ అవిని. సో ఇలా బేస్ కోట్స్ అయితే వేసేస్తున్నారు అన్నిటికి, పెయింటింగ్ అన్న జరుగుతూ ఉంది. ఇది పర్పుల్ అండి, పర్పుల్ బేస్ కోట్ అయితే జరుగుతుంది. అండ్ ఇవి ఈ మా రెండు బెడ్రూమ్స్ లో కలర్ సెలెక్షన్ మాత్రం మాది కాదు, మా పిల్లలది. మా పిల్లలు పర్పులే కావాలని మరి వేయించుకుంటున్నారు. ఇంకా తప్పక మా రూమ్ లో కూడా మేము పర్పుల్ వేయించవలసి వస్తుంది, ఎందుకంటే రెండు కదా. సో అందుకని
సో అది మాట ఆల్రెడీ ఇందాక మళ్ళీ వాష్రూమ్ చూస్తారు కదా, మళ్ళీ మీకు చూపిస్తున్నాను వాష్రూమ్. అంతే, ఇవి కొంచెం ర్యాండమ్ గా తీసిన పిక్స్ అండి, ఒకే రోజు తీసిన పిక్స్ కాదనమాట, అప్పుడప్పుడు తీసిన పిక్స్. ఎందుకంటే నాకు క్లియర్ గా చూపించడానికి కుదరట్లేదు, అంటే చాలా మంది జనం ఉండడం వల్ల నేను షూట్ చేయలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే ఒక పక్కన పెయింటింగ్ వర్క్ జరుగుతుంది, ఒక పక్కన వుడ్ వర్క్ జరుగుతుంది, ఒక పక్కన సీలింగ్ వర్క్ జరుగుతుంది, ఒక పక్కన ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది. మాకు టైం అన్నది లేదు కదా, టైం అన్నది లేకపోవడం వల్ల ఇంత హడావిడిగా మొత్తం పనులన్నీ జరగడం వల్ల ఇంట్లో ఒక 15 to 20 మెంబర్స్ ఉంటున్నారు మెంబర్స్ అయితే. సో అందువల్ల నేను షూట్ చేయలేకపోతున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కాకపోతే హోమ్ టూర్ చేసినప్పుడు మొత్తం ఇల్లంతా సర్దేసుకున్న ఒక హోమ్ టూర్ చేస్తాను. ఆ హోమ్ టూర్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్స్ప్లెయిన్ చేసి అంత క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ ముందున్న వీడియోస్ చూసి కంటెంట్ ఉంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఇవి బ్లాక్ వచ్చేసింది, అది కూడా బ్లాక్ వచ్చేసింది, సో అందుకని. ఓకే ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్, బీ హెల్దీ, బీ సేఫ్.